Good evening, everyone. And I hope that all of you are doing well. And this is Ravi Kalyankar, SQ Academy. And inka subscribe cheyakapothe, please subscribe my channel. This channel dwara nenu very important questions ni meeku cheppadam jarugutundi. Ippudu rabaye public examinations ki, ante intermediate public examinations ki, nenu వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఈ వెరీ వెరీ షార్ట్ టైంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకొని కొద్దిగా గుడ్ స్కోర్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో మనం ఈరోజు నేను లాస్ ఆఫ్ మోషన్స్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సబ్జెక్ట్లో నుంచి లాస్ ఆఫ్ మోషన్స్ అంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇందులోకి నుంచి 4 మార్క్స్ అనేది ఎక్కువ మొత్తంలో అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి. సో అందులో ఉన్నటువంటి 4 మార్క్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్లో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్వశ్చన్ ఏంటి చూడండి, వై ఈ స్పుల్లింగ్ ఈజ్ ద ల్యాన్ రోలర్ ఈజ్ ప్రిఫర్డ్ టు పుషింగ్ ఇట్. అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ వై ఇస్ పుల్లింగ్ అంటే ల్యాండ్ రోలర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ జనరల్గా క్రికెట్ పిచ్ని స్మూత్గా చేస్తారు కదా, క్రికెట్ పిచ్ని స్మూత్గా చేసి ఎటువంటి అయితే రోలర్ ఉంటుందో దాన్ని మనము ల్యాండ్ రోలర్ అని అంటాం మనం. సో ఈ ల్యాండ్ రోలర్ని జనరల్గా మనము పుల్లింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామట దేనికంటే పుషింగ్ కంటే. సో మరి చెప్పడానికి బాగానే ఉంది, మరి థిరటికల్గా నిజమా అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకేనా, సో నా వీఆర్ గోయింగ్ టు లెర్న్ దట్ ఈ ఆన్సర్ ఈస్ ఓకే. సో యూ విల్ సీ దట్ ఇలా మనకి ల్యాండ్ రోలర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సైడ్ నుంచి మనం చూసినటువంటి ల్యాండ్ రోలర్ ఇది, ఓకేనా. సో ఇది దిస్ ఇస్ ద మిడిల్ పాయింట్ ఆఫ్ ది ల్యాండ్ రోలర్. సో ఆల్రెడీ దీనికి మాస్ ఉంటుంది అంటే వెయిట్ ఉంటుంది అన్నది, దట్ ఈజ్ ఏ ఎంజీ, ఓకేనా. ఈ ల్యాండ్ రోలర్ అనేది మనము ఒక సర్ఫేస్ పైన పెట్టినాం అనుకోండి, అంటే ఎర్త్ పైన పెట్టినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఇట్ సైడ్ ఒక ఫోర్స్ వర్క్ ఇస్తుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇది రోల్ అవుతుంది కాబట్టి రోలింగ్ ఫ్రిక్షన్. సో ఎప్పుడైతే మాస్ అనేది కిందికి వర్క్ చేస్తుందో, అంటే ఈ ల్యాండ్ రోలర్ యొక్క మాస్ అనేది ఎర్త్ పైన పడుతుందో, ఈ ఎర్త్ ఏం చేస్తుంది, ఈ ల్యాండ్ రోలర్ పైన ఏం చేస్తుంది, ఒక నార్మల్ ఫోర్స్ని క్రియేట్ చేస్తుంది. దట్ ఈజ్ పిల్ అదేంటి, నార్మల్గా పై డైరెక్షన్లో ఉంటుంది, ఓకేనా. రైట్, ఇది జనరల్గా జరిగేటువంటి కేసు. నేను ఏం చేస్తున్నా ఇక్కడ, ఐఆమ్ పుల్లింగ్, పుల్ చేస్తున్నా నేను, పట్టుకొని ఈ ల్యాండ్ రోలర్ని ఏం చేస్తున్నా, పుల్ చేస్తున్నా. ఏ డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో పుల్ చేస్తున్నా. కానీ ఈ ఎఫ్ అనేది ఏ విధంగా ఉంది, ఎఫ్ అనే వెక్టారు ఈ హారిజంటల్ డైరెక్షన్కి ఏ విధంగా ఉంది, కొద్దిగా యాంగిల్ చేస్తూ ఉంది, కొద్దిగా యాంగిల్ అనేది చేస్తూ ఉంది. సో అప్పుడు ఈ ఎఫ్ అనే ఫోర్సు కొద్దిగా హారిజంటల్ డైరెక్షన్స్ తోటి యాంగిల్ తీటా చేస్తుంది కాబట్టి ఈ కాంపోనెంట్ని మనము ఎక్స్ డైరెక్షన్లో అంటే ఐ మీన్ హారిజంటల్లో అండ్ వర్టికల్ డైరెక్షన్స్లో ఫోర్స్ని మనం ఏం చేస్తాం, ఫోర్స్ యొక్క కాంపోనెంట్స్ వస్తాం, దట్ ఈజ్ ఏ ఏమవుతుంది, ఎఫ్ కాస్ తీటా అనేది హారిజంటల్ డైరెక్షన్స్లో, నెక్స్ట్ ఎఫ్ సైన్ తీటా అనేది వర్టికల్ డైరెక్షన్స్లో, ఈ ఎఫ్ యొక్క ఫోర్స్ అనేది డివైడ్ అనేది జరిగింది. రైట్, ఇదంతా మనం దేని గురించి ఏ సందర్భంలో డిస్కస్ చేస్తున్నాం అంటే ఎప్పుడైతే మనము పుల్లింగ్ ఫస్ట్ చెప్తున్నాం కదా, పుల్, ఓకేనా, పుల్లింగ్ చేసేటప్పుడు ఇటువంటి ఫోర్సెస్ అనేవి వస్తాయన్నట్టు, పుల్లింగ్ చేసేటప్పుడు ఇటువంటి ఫోర్సెస్ అనేవి రావడం అనేది జరుగుతుంది. సో నౌ ఇప్పుడు చూడండి, మీరు జనరల్గా వర్టికల్ డైరెక్షన్స్లో అంటే వర్టికల్ డైరెక్షన్స్లో అండ్ హారిజంటల్ డైరెక్షన్స్లో ఫోర్స్ని మనము రాసేసుకున్నాం, ఏ ఫోర్సెస్ ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి రాసిద్దాం మనం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, లెట్
a pulling, let a pulling force F, pulling force is F, is applied. దేని అప్లై అవుతుంది? ల్యాన్ రోలర్ పైన అప్లైడ్ ఆన్ ద ల్యాన్ రోలర్. సో అది ఎక్కడ ఉంది? యాష్వన్ ఇన్ ది ఫిగర్. అశ్వన్ ఇన్ ఫిగర్. ఓకే, పుల్లింగ్ ఫోర్స్ అనేది అప్లై చేయడం జరుగుతుంది ఇలా ఈ పిక్చర్లో చూపిస్తున్నట్టుగా. నా మరి ఇక్కడ చూడండి, మరి ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్స్ అండ్ హారిజంటల్ కాంపోనెంట్స్కి మనం ఫోర్సెస్ని మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇక్కడ అన్న మరి నార్మల్ ఫోర్స్ ఏమవుతుంది చూడండి, నార్మల్ రియాక్షన్, నార్మల్ రియాక్షన్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఇక్కడ చూడండి, ఈ నార్మల్ రియాక్షన్ ప్లస్ ఎఫ్ యొక్క కాంపోనెంట్ రెండు ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి చూడండి. సో ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ఎన్ ప్లస్ ఎఫ్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంజి. ఓకేనా? అంటే ఈ డైరెక్షన్లో మనకి ఏమొస్తున్నాయి, పై డైరెక్షన్లో ఎన్ ప్లస్ ఎఫ్ సైన్ తీటా ఉంది, కిందికి ఏముంది, ఎంజి అనేది ఉంది. సో ఎఫ్ ఎన్ ప్లస్ ఎఫ్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంజి. సో నాకు ఏం కావాలి, నార్మల్ రియాక్షన్ ఎన్ అని రాసుకుంటా. ఎన్ ఎట్లా రాసుకోవచ్చు, ఎఫ్ ఎఫ్ సైన్ తీటా అని అట్లా పంపిస్తే ఎంజి ఎఫ్ సైన్ తీటా అనేది వస్తుంది. ఓకేనా? సో ఇది మనకు వచ్చినటువంటి నార్మల్ ఫోర్స్. మరి ఇది వర్టికల్ డైరెక్షన్ అయిపోయింది. మరి ఇప్పుడు ఈ హారిజంటల్ డైరెక్షన్లో చూడండి, హారిజంటల్ డైరెక్షన్స్లో మనకు ఏమొస్తుంది చూద్దాం. ఇక్కడ ఈ ఎఫ్ కాస్టెడ్ అనేది ఇటు వర్క్ చేస్తుంది, ఎఫ్ఆర్ అనేది అంటే రోలింగ్ ఫ్రిక్షన్ అనేది ఇటు వర్క్ చేస్తుంది. ఓకేనా? సో మరి ఫ్రిక్షనల్ ఫోర్స్ మనకి ఏమొచ్చింది ఇక్కడ, ఫ్రిక్షనల్ ఫ్రిక్షనల్ ఫోర్స్ మనకు ఏమొస్తుంది ఇక్కడ, ఈజ్ గివెన్ లైక్ దిస్, గివెన్ బై ఏమొస్తుంది మనకి ఇక్కడ, ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు μr ఎన్ వస్తుంది. మరి ఇక్కడ μr ఈజ్ ఓకే, దట్ ఈజ్ ఏ కోఎఫిషియంట్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ అని చెప్పేసి అంటాం, కోఎఫిషియంట్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ అని చెప్పేసి అంటాం. బట్ మనకిక్కడ పైన ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఉంది మనకి, ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ తీటా అని చెప్పేసి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది, ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ తీటా. సో ఇక్కడ చూడండి, ఇది మనకి ఫ్రిక్షన్ యొక్క కాంపోనెంట్ అనేది వచ్చింది. ఎప్పుడు వచ్చింది, పుల్లింగ్ చేసేటప్పుడు మనకు వచ్చినటువంటి కాంపోనెంట్. ఎస్, నెక్స్ట్ థింగ్ చూడండి, మరి ఇది పుల్లింగ్కి సంబంధించినటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్. మరి మరి పుషింగ్ గురి ఉంది కదా, పుషింగ్ ఉంది కదా, మరి పుషింగ్ గురించి డిస్కస్ చేద్దాం. పుషింగ్ మరి పుషింగ్ సందర్భంలో ఎలా ఉంటుంది మరి ఫిగర్ అనేది చూద్దాం. ఓకే, సో పుషింగ్ సందర్భంలో ఎలా ఉంటుంది చూడండి, ఇది ల్యాండ్ రోలర్, ఇది ఒక సర్ఫేస్ పైన అంటే ల్యాండ్ పైన పెట్టడం జరిగింది. సో అప్పుడేమవుతుంది, దీని యొక్క వెయిట్ ఫోర్స్ అంటే ఎంజీ కిందికి వర్క్ చేస్తుంది, నార్మల్ ఫోర్స్ ఏమో పైకి పనిచేస్తుంది. ఇది కామన్ సిచ్యువేషన్. ఓకేనా? కానీ ఇప్పుడు మనం చేసేది ఏంటిది, ఇక్కడ పుషింగ్ కాబట్టి పుషింగ్ సందర్భంలో నేను ఏం చేస్తున్నా, ఐఎమ్ పుషింగ్ దిస్ లైక్ దిస్ వన్, అంటే ఫోర్స్ని ఏం చేస్తున్నా, పుష్ చేస్తున్నా. ఓకేనా? ఫోర్స్ని పుష్ చేస్తున్నా కాబట్టి అంటే జనరల్గా ఏమవుతుంది, దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఫోర్స్ అనేది ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫోర్స్ అని అంటే నువ్వు పుష్ చేస్తున్నావు కాబట్టి, ఫోర్స్ తోటి ఎఫ్ ఫోర్స్ తోటి పుష్ చేస్తున్నావు కాబట్టి మరి ఇది ఏం చేస్తుంది, ఎఫ్ అనే ఐ మీన్ హారిజంటల్ డైరెక్షన్తో తీటా యాంగిల్ చేస్తుంది. సో మళ్ళీ ఎఫ్ అనే ఫోర్స్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది, హారిజంటల్లో ఎఫ్ కాస్ తీటా రాసుకోవచ్చు, ఈ డైరెక్షన్లో ఎఫ్ సైన్ తీటా అనేది రాసుకోవచ్చు, ఎఫ్ సైన్ తీటా. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు మనకున్నటువంటి కేసెస్ అన్నీ అబ్జర్వ్ చేస్తే మనకి ఏమేమి వస్తున్నాయి చూడండి ఇక్కడ. మరి లెట్ ఎ పుషింగ్ ఫోర్స్
F. Pushing force ఎంత అప్లై చేస్తున్నాం ఇక్కడ F అప్లై చేస్తున్నాం అనుకోండి. Is applied దేనిపైన ల్యాండ్ రోలర్ పైన అప్లైడ్ అంది అంది ల్యాండ్ రోలర్ ల్యాండ్ రోలర్ ఓకే యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ రైట్ మళ్ళీ ఇక్కడ మనం ఏం చేయాలి నార్మల్ ఫ్రిక్షన్ని ఈ ఫిగర్ ద్వారా నార్మల్ ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది మరి నార్మల్ సారీ నార్మల్ రియాక్షన్ అనేది ఎలా ఉంటుంది నార్మల్ రియాక్షన్ ఓకేనా నార్మల్ రియాక్షన్ అనేది ఏమవుతుంది చూడండి ఇక్కడ ఎన్ పైన ఒకటి ఉంది వర్టికల్ కండిషన్లో చూడండి ఎన్ ఒక డైరెక్షన్లో మాత్రమే పైకి ఓన్లీ ఎన్ ఉంది కిందికి మాత్రం ఏమవుతుంది బ్యాలెన్సింగ్ ఫోర్స్ ఏమవుతుంది ఇక్కడ ఎంజీ ప్లస్ ఎఫ్ సైన్ తీటా అనేది ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేస్తాం నార్మల్ ఫోర్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఇక్కడ ఎంజీ ఎంజీ ప్లస్ ఎఫ్ సైన్ తీటా ఓకేనా సో ఇది మనకు నార్మల్ రియాక్షన్ అవుతుంది మరి ఈ సందర్భంలో హారిజంటల్ డైరెక్షన్లో మనకు ఒక ఇక్కడ రోలింగ్ ఫ్రిక్షన్ అనేది కూడా వర్క్ చేస్తుంది ఎఫ్ఆర్ అని ఓకేనా మరి ఆ రోలింగ్ ఫ్రిక్షన్ ఏమవుతుంది చూద్దాం ఇక్కడ మరి ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ గివెన్ బై ఈజ్ గివెన్ బై వాట్ దిస్ ఇస్ అ రోలింగ్ ఫ్రిక్షన్ కాబట్టి ఎఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ కోఎఫిషియంట్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ ఇంటూ నార్మల్ రియాక్షన్ సో ఇక్కడ మనకి మ్యూ ఆర్ ఈజ్ ఓకే దెన్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఎంజీ ప్లస్ ఎఫ్ సైన్ తీటా ఎంజీ ప్లస్ ఎఫ్ సైన్ తీటా సో దిస్ ఈజ్ ఏ రోలింగ్ ఫ్రిక్షన్ ఫ్రిక్షనల్ ఫోర్స్ సో అజమ్ దిస్ దిస్ ఏ టేక్ దిస్ ఏ సెకండ్ ఈక్వేషన్ ఓకేనా దిస్ ఇస్ ఏ సెకండ్ ఈక్వేషన్ నవ్ యు సీ దట్ వన్ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ పుల్లింగ్లో రీలింగ్ ఫ్రిక్షన్ ఎంత వచ్చింది ఇక్కడ మ్యూఆర్ ఎంజీ మైనస్ ఎఫ్ సింటా అని వచ్చింది మైనస్ ఎఫ్ సైన్ తీటా ఎంజీలో కొంచెం ఎఫ్ సైన్ తీటా అంటే మైనస్ అవుతుంది డిడక్ట్ అవుతుంది కానీ ఇక్కడ ఏమవుతుంది యాడ్ అవుతుంది సో యాడ్ అవడం వల్ల మరి ఇక్కడ పుషింగ్లో మనకు రోలింగ్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువైపోయింది పుల్లింగ్లో రోలింగ్ ఫ్రిక్షన్ అనేది తక్కువైపోయింది ఓకేనా అంటే రెండింటిని కంపేర్ చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది ఫ్రమ్ టూ ఈక్వేషన్స్ ఫ్రమ్ ఈక్వేషన్స్ వన్ అండ్ టూ మనకి ఏమొస్తుంది ఇక్కడ ఎఫ్ఆర్ అంటే సారీ దీన్ని ఎఫ్ డాష్ అనుకోండి ఇక్కడ సో ఎఫ్ఆర్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ డాష్ ఆర్ సో అందుకే మనం ఏం చేస్తామని అంటే హెన్స్ దీన్ని బట్టి ఏమంది చేస్తుండమంటే డైరెక్ట్గా ఏమవుతుంది హెన్స్ పుషింగ్ ఈజ్ ఈజియర్ దాన్ సారీ పుల్లింగ్ ఈజ్ ఈజియర్ దాన్ ది పుల్ పుషింగ్ సో దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటిది పుషింగ్ అనేది చాలా కష్టం పుల్లింగ్ అంటే ఓకేనా అందుకే మనం ఏం చేస్తామంటే ల్యాండ్ రోలర్ని మనం ఏం చేస్తాము లాగుతాం ఓకేనా నెట్టం సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ది ఫోర్ మార్క్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ మా ప్రాక్టీస్ చేయండి ఓకేనా 4 మార్క్స్ అనేది ఈజీగా వస్తుంది దీంట్లో